హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఎర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఈ మనీ ఎర్నింగ్ అప్లికేషన్ వచ్చేసరికి మన ఇండియన్ తయారు చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన ఇండియనే కాకుండా మన హైదరాబాద్ అన్నమాట మన యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటాడు. ఇతని పేరు వచ్చేసరికి సాయి నితిన్. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన ఒక మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అయితే ఇంతకు ముందే రెడీ అయితే చేశాడు. కాకపోతే దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని డిలీట్ చేయడం అయితే జరిగిందనమాట. సరైన కోడింగ్ లేకుండా సరిగ్గా డెవలప్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఆ మనీ ఎర్నింగ్ అప్లికేషన్ అయితే సక్సెస్ చేయలేకపోయారు. కాకపోతే మొత్తం అంతా పూర్తి చేసుకుని ఒక కొత్త అప్లికేషన్తో అయితే వీళ్ళు మన ముందుకు వచ్చారనమాట. సాయి నితిన్ అనమాట ఇది వచ్చరికి మన తెలుగు వాళ్ళది. అండ్ ఇది వచ్చరికి మనీ ఎర్నింగ్ అప్లికేషన్. ఈ మనీ ఎర్నింగ్ అప్లికేషన్ పేరు వచ్చరికి వాల్లప్ అనమాట. మీరు ఇప్పుడు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ అప్లికేషన్ లింక్ వచ్చరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాలుగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో రిజిస్టర్ ఎలా అవ్వాలి అండ్ అంతేకాకుండా మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలనేది చెక్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుందని చాలా రకాలుగా చెప్పుకోవచ్చాడు. ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మన నేమ్ అయితే ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. పాస్వర్డ్ని సెట్ చేస్తాను ఉండండి మీకు. పాస్వర్డ్ని సెట్ చేసిన తర్వాత సైన్అప్ మీద ట్యాప్ చేయండి. సైన్అప్ మీద ట్యాప్ చేసిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. మన జీమెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది. చూద్దాం అది కూడా వచ్చిందో లేదో. దానికి అది వెరిఫై చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటేనే మనకి అప్లికేషన్లోకి ఎంటర్ అయితే అవ్వగలము, లేకపోతే అవ్వలేమన్నమాట. ఫస్ట్ ఒక టూ మినిట్స్ దాకా టైం అయితే పడుతుంది అనమాట. టైం పట్టిన తర్వాత ఇలా ఒక లింక్ అయితే వస్తుంది మనకి. ఈ లింక్ మీద ట్యాప్ చేయవలసి అయితే ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత అప్లికేషన్ వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఇలా వెరిఫైడ్ అని వస్తుంది, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. వెరిఫై అయిన తర్వాత మనం మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే పాత్ది మనం పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామో దాన్ని ఎంటర్ చేస్తే అప్లికేషన్లోకి అయితే వెళ్ళవచ్చు. ఇక్కడ లాగిన్ మీద ట్యాప్ చేయగానే ఈ అప్లికేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. ఇది అప్లికేషన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చూసుకున్నట్లయితే రేట్ యాప్ ఉంది, షేర్ చేసుకోవచ్చు అండ్ కాంటాక్టర్స్ ఉంది, వాలెట్ ఉంది అండ్ లాగౌట్ ఆప్షన్ ఉంది. సింపుల్గా ఉంది ఆప్షన్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ షేర్ చేసుకున్నట్లయితే మనకి రెఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు యాడ్ చేయలేదు. మేబీ యాడ్ చేయొచ్చు, లేకపోతే యాడ్ చేయకపోవచ్చు. అప్లికేషన్ మాత్రం ఇంతే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ పైనుంచి ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాను. ఇప్పుడు మనం మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. స్పిన్ అండ్ ఎర్న్ అప్లికేషన్ ఉంది కదా. స్పిన్ అండ్ ఎర్న్ ఏంటంటే ర్యాండమ్గా 30 స్పిన్స్ అంటున్నారు, కానీ ఇక్కడ కింద మనకి చూసుకున్నట్లయితే 10-15 స్పిన్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ అయితే చేశారనమాట. దీని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ స్పిన్ మీద ట్యాప్ చేయగానే ఇది సర్కిల్గా తిరిగి ఒక చోట ఆగి మనకి స్పిన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. క్లెయిమ్ అనే ఆప్షన్ అది ట్యాప్ చేయగానే మనకి స్కోర్ యాడ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేసు బ్యాక్ బటన్ నొక్కితే మనకి ఒకవేళ ఇందులో పాయింట్స్ వచ్చినా సరే మనకి యాడ్ అయితే అవ్వు అనమాట. ఇలా 30 స్పిన్స్ మనకి ఛాన్స్ అయితే ఉంది. ఎక్కువ లేదు కానీ 30 స్పిన్స్ అయితే ఛాన్స్ అయితే ఉంది అనమాట. క్లెయిమ్ మనకి 2 పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి. ఇలా 30 స్పిన్స్ వరకు మనం చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఆప్షన్ ఉంది, వాచ్ అండ్ ఎర్న్ అని ఉంది కదా. దీని మీద ట్యాప్ చేయగానే ఏమవుతుందంటే మనకి ర్యాండమ్గా వీడియోస్ అయితే ప్లే చేస్తుంది అనమాట. ఒక 1 మినిట్ వీడియో ప్లే చేస్తూ ఉంటుంది. ఈ 1 మినిట్ వీడియో ప్లే చేసినందుకు గాను మనకి కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇవి చూసుకున్నట్లయితే 1 మినిట్ కూడా సాయి నితిన్ ఛానల్ నుంచే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇలాగా మీరు కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసినట్లయితే వాచ్ యాడ్స్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ వీడియో యాడ్ అని చెప్పేసి 3 ఆప్షన్లు ఉన్నాయి. దీని మీద ట్యాప్ చేసినా సరే ఒక ఇఫ్ ఇన్ కేసు యాడ్ వచ్చినట్లయితే 5 పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాగా యాడ్స్ని ప్లే చేసినట్లయితే మనం
దీనికి సంబంధించిన పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే కమింగ్ సూన్ అని ఉంది, కమింగ్ సూన్లో వీళ్ళు ఏమైనా అప్డేట్స్ యాడ్ చేస్తే ఇక్కడ చూపిస్తారనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే టాప్ ఆఫర్స్ అని ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, పేటిఎంలో అండ్ ఇలాగా వీటిలో ఏమైనా యాప్ ఆఫర్స్ కనుక మనకి ఉండుంటే ఇందులో కనుక ఇందులోకి వెళ్ళినట్లయితే ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే వీళ్ళు మనకి చూపిస్తూ ఉంటారనమాట. అండ్ అంతేకాకుండా డైలీ బోనస్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే డైలీ 3 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. దీంతో మనం మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా యాడ్స్ అన్ని ప్లే అవుతూ మనకి ఈ మనీని అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వాలెట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వాలెట్లో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు మినిమం చూసుకున్నట్లయితే 2,500 పాయింట్స్ వచ్చిన వెంటనే మనకి పేటిఎంకి అయితే మనీని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే 25 రూపీస్ అంటే 1 రూపాయి ఈక్వల్ టు 100 కాయిన్స్ కింద 100 పాయింట్స్ కింద ఇక్కడ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అంటే 2,500 పాయింట్స్ అంటే మనకి 25 రూపీస్ ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో రిఫరల్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ లేదు కాబట్టి మనకి కాస్త టైం అయితే పడుతుంది, కాకపోతే మన తెలుగు వాళ్ళది అండ్ మనకు తెలిసిన వాళ్ళది కాకపోతే కాబట్టి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ మీకు ఎదురైతే కింద ప్లేస్టోర్లో ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి ఇక్కడ కామెంట్ సెక్షన్లో వీళ్ళు ఇక్కడ రివ్యూ సెక్షన్లో మనం చెప్పినట్లయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి రివ్యూ సెక్షన్లో తెలిపినట్లయితే వీళ్ళు మనకి నెక్స్ట్ అప్డేట్లో వాటిని ఫిక్స్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ గురించి. ఈ అప్లికేషన్ కనుక నచ్చినట్లయితే డౌన్లోడ్ చేసుకోండి, అప్లికేషన్ లింక్ వచ్చే డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.